ఆహాయే మిరుచి కనరామై మరచి రోజు తిన్నా మరి మోసే తీరనిది. ఏంటి వంకాయ కూర చూస్తూ ఇంట్రడక్షన్ లేకుండా పాట పాడేస్తుంది అనుకుంటున్నారా? అదేంటి గుత్త వంకాయ కర్రీ ఎలా చేద్దామో చూసేద్దాం. పల్లీలు, నువ్వులు, వెల్లుల్లి, కొన్ని ధనియాలు, తర్వాత ఆనియన్, ఇవన్నీ వేయించి పెట్టుకున్నాను పల్లీలు నువ్వులు అన్ని. నెక్స్ట్ మనకు కావాల్సింది కారం, ఉప్పు, చింతపండు, సరిపడని చింతపండు, బెల్లం. బెల్లం కావాలంటే తీసుకోవచ్చు, లేకపోతే మీరు స్కిప్ చేసేయచ్చు. దాని తర్వాత ఇవన్నీ మనం ఒక మిక్సీ జార్లో తీసేసుకుందాం. సరిపడా ఉప్పు, కారం, మన ఇంగ్రీడియంట్స్ అన్నీ మెత్తగా రుబ్బుకోవాలి ఇలా. తర్వాత ఆనియన్స్ వేస్తున్నాను. ఈ ఆనియన్స్ చూడండి, దీనివల్ల ఈ ఆనియన్స్ వల్ల మనకు మసాలా అంతా మెత్తగా రుబ్బడానికి ఛాన్స్ ఉంటుంది. ఈ ఆనియన్స్ వేయకపోతే మనకి ఇలా ముద్దగా రాదు. చూడండి ఎంత ముద్దగా వచ్చిందో, అప్పుడు స్టఫింగ్కి మనం కంఫర్టబుల్గా పెట్టుకోవచ్చు. చింతపండు దీంట్లో నేను కొంచెం ఉప్పు వేస్తున్నానండి, దీనివల్ల చింతపండు పులుపు బాగా పడుతుంది. తాజా వంకాయలు తీసుకున్నాను, ఈ వంకాయల్ని నేను కోసుకొని పెట్టుకున్నానండి, డైరెక్ట్ స్టఫ్ చేస్తున్నాను. ఒకవేళ మీకు చాలా వంకాయలు ఉంటే ఉప్పులో వేసిన వాటర్లో కట్ చేసిన వంకాయలు ఉంచి స్టఫ్ చేసుకోవచ్చు. నాకు అంత టైం లేదండి, నేను త్వరగా చేసేస్తున్నాను. స్టఫ్ చేసుకొని పెట్టుకుంటున్నాను అన్ని వంకాయలు. ఇలా టూ సైడ్స్ పెట్టుకుంటే మనకు స్టఫింగ్ బాగా పట్టుకుంటుంది. ముద్దగా అయిన పేస్ట్ కాబట్టి మనకి స్టఫింగ్లో బాగా కూరుకుంటుంది. చూడండి స్టఫ్ చేసిన వంకాయలు రెడీ అయ్యాయి. ఇప్పుడు మనం నెక్స్ట్ ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. ముందుగా బాండ్లి పెట్టాను, 3 స్పూన్స్ ఆయిల్ వేసాను, ఆవాలు, జీలకర్ర, కొంచెం వేసుకున్నాను, చిటికెట్ పసుపు వేసాను. దీన్ని నేను తర్వాత తలిగి పెట్టుకున్న ఆనియన్స్ దీంట్లోకి వేసి కలుపుతున్నాను. ఉప్పు వేస్తున్నానండి, దీనివల్ల ఆనియన్స్ త్వరగా మగ్గిపోతాయి. ఇవి ఆనియన్స్ మనం సిమ్లో పెట్టుకొని మగ్గబెట్టుకోవాలి, అప్పుడు అంత ఈవెన్గా బ్రౌనిష్ కలర్లో వస్తాయి, త్వరగా మగ్గిపోతాయి ఈ ఉప్పు వేయడం వల్ల. నేను రా సాల్ట్ తీసుకున్నాను, రాక్ సాల్ట్, మీరు నార్మల్ సాల్ట్ అయినా తీసుకోవచ్చు, పర్లేదు. చూడండి మన ఆనియన్స్ మంచి కలర్ వచ్చాయి కదా, గోల్డెన్ ఎల్లో. ఇప్పుడు మనం స్టఫ్ చేసుకున్న వంకాయలు ఒక్కొక్కటిగా వేసుకుందాం. ఇలా వంకాయలు అన్నిటి వేసుకున్న తర్వాత ఒకసారి మనం కలియబెట్టుకోవాలి. చెక్కగరిటె సాయంతో, నేను నాన్ స్టిక్ కదండి, చెక్కగరిటె సాయంతో కలుపుకుంటున్నాను. ఇప్పుడు మూత పెట్టుకొని సిమ్లో పెట్టుకుందాం. ఇప్పుడు మనం పేస్ట్ చేసుకున్నాం కదా, దాంట్లో కొన్ని వాటర్ వేసి నేను గ్రైండ్ చేసుకుంటున్నాను. చూడండి ఇలా పేస్ట్ చేసుకోవాలి మెత్తని పేస్ట్. దాని తర్వాత మన వంకాయల్ని కొద్దిగా కలుపుకున్న తర్వాత సిమ్లో పెట్టుకోవాలి, లేకపోతే మీడియం ఫ్లేమ్లో అయినా పెట్టుకోవచ్చు. కొంచెం బాగా మగ్గుతాయి ఈ వంకాయలు. చూడండి ఎంత చక్కగా మగ్గిపోయాయో. మీరు కావాలంటే పప్చారులోకి ఇలాగైనా తినేయచ్చు, వద్దనుకుంటే ఈ పేస్ట్ మనం దాంట్లోకి పోసుకోవాలి. పులుసు కావాలంటే ఇలా చేసుకోవాలి, వద్దనుకుంటే దాన్ని ఇంకొక 5 నిమిషాలు మగ్గ పెడితే మనకు ఫ్రై అయిపోతుంది. పులుసు కావాలనుకున్న వాళ్ళు ఇలా ఈ ప్రాసెస్ చేసుకోవచ్చు. ముక్కలు అన్నిటికీ పట్టేటట్టుగా కలుపుకునేసి దీన్ని మనం మళ్ళీ మూత పెట్టుకోవాలి. దీన్ని మనం ఉడికించుకోవాలి కొంతసేపు. చూడండి ఎంత చక్కగా మగ్గిపోయాం, మంచిగా కలర్ వచ్చింది, ఆయిల్ తేలింది. ఆయిల్ తేలిందంటే మనకి ఆల్మోస్ట్ ఉడికిపోయిందండి. ఉడికిన తర్వాతనే మనం ఈ చింతపండుని వేయాల్సి ఉంటుంది, లేకపోతే ముక్క ఉడకదండోయ్. ఈ చింతపండు గుజ్జుని మనం కొంచెం కొంచెంగా చూసి వేసుకోవాలి, లేకపోతే పులుపు అయ్యే ఛాన్స్ ఉంది.
కాబట్టి ఎంత కావాలో అంతే వేసుకోండి. దాని తర్వాత ఇలా కుతకుతలాడేటట్టు ఉడికించుకోవాలి. చూడండి.